ఫ్యామిలీ వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓల వ్యవస్థను తొలగించడం చాలా బాధాకరమని సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓల మనోవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా విఆర్ఓల సంఘం అధ్యక్షుడు పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్ఓల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు చేసిన తప్పులకు మొత్తం యావత్ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులపై ఏకపక్ష నిర్ణయంతో తమ వద్ద ఉన్న రికార్డులను తహసీల్దారులు స్వాధీనం చేసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విఆర్ఓలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఏ శాఖలో విధులు నిర్వహించమన్నా నిర్వహించడానికి తాము సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో విఆర్ఓలు కృష్ణ, రాములు, శ్రీనివాస్ యాదవ్, అనిత, ప్రదీప్, ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. అన్స్పెక్టెడ్ రికార్డు గుంజుకోవడము మాకు చాలా బాధాకరమైన విషయము. మేము ఒక తరతరాల నుంచి పనిచేసుకుని వచ్చిన విఆర్ఓలము, మాకు ఇలా రికార్డు అన్స్పెక్టెడ్ తెలియకుండా ఇమ్మడే ఫోన్లు చేసి రప్పించుకొని మా దగ్గర రికార్డు తీసుకొని, ఇప్పుడు రైతులకు మేము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అని ఇన్స్పెక్టర్గా మాకు రికార్డు తీసుకుంటే మాకు చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మా విఆర్ఓలు ఏమవుతారో తెలియదు, రేపు పొద్దున ఎవరు ఏం చేసుకుంటారో తెలియదు. మరి ఇప్పుడు పబ్లిక్ చెప్పాలి, రైతులకు చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో మాకు చాలా బాధాకరమైన విషయము. ఈ సడలంగా తీసుకోవడము, సీఎం గారు ఆదేశాలు తీసుకోవడం మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. తహసీల్దారులు అయినా రికార్డు మా దగ్గరికి తీసుకోవడం తప్పు, కానీ మాకు చెప్పకుండా చేయకుండా ఇది ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి పిలిచి రికార్డు తీసుకోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. అందులో ఇంకోటి, మేము చేస్తున్న వర్కులు చాలా వరకుకైతే వర్క్ అయితే చేస్తున్నాము, కాకపోతే పై అధికారులతో మాకు ఒత్తిడి వచ్చేట్లు మేము కొంచెం ఆపవలసి వస్తుంది, ఆపుతున్నాం. అది డబ్బుల విషయంలో అయితే మేము జోక్యం తీసుకో, ఎవడో ఒకటి చేసిండము, చేసిన దానికి మాకు ఏమైనా ఇబ్బంది లేదు, ఎవరు చేస్తే ఇప్పుడు మందమందికి నష్టం చేస్తారా అని మేము పై సీఎం గారికి కోరుతున్నాం. అది అంటే ప్రజలకు, ప్రభుత్వానికి, రెవెన్యూ వ్యవస్థకు వారధిగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశం లేదు. మరి ప్రభుత్వం ఇట్లా చేయడం మూలంగా అనేక రకాలుగా చాలా మంది నిరుద్యోగ భృతి, నిరుద్యోగం ఏర్పడుతుంది, నిరుద్యోగులకు మరి వృత్తి కల్పిస్తా అని చెప్పి సీఎం గారు మరి ఇది చేయడం తప్పు కదా. మరి ఇప్పుడు ఎంతమంది నష్టం అవుతారు? మన ఒక జిల్లా సంగారెడ్డి జిల్లాలో 7,000 మంది విఆర్ఓలు ఉన్నారు, 7,000 మంది విఆర్ఓలు నష్టమైనట్టే కదా. మరి ఎంతమందికి మరి అతను అది చేస్తాడని చెప్పి మేమైనా అనుకుంటున్నాము. అది మేమైనా మరి సమంజసానికి రేపటి నుంచి మేమైనా ఏదైనా కార్యక్రమాలు చేయబడతాము అని మేము తలపెడతాము. దీని మీద మీ విఆర్ఓల సంఘం ఏదైనా, మా సంఘాలు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పటికీ చెప్తే ఇప్పుడు మనకి రేపు అనేది తెలియదు. దాని ఆదేశాలు మేమైనా ఏం చేయాలో అది చేస్తున్నామా అని మేము సైట్లో ఇంకా ఏం చేద్దామనేది, ఎందుకంటే మేము రేపు పొద్దున రోడ్డు మీద పడవలసి వస్తుందని మా ఉద్దేశం. ఇకపోతే వృత్తి కల్పిస్తా అని చెప్పి సీఎం గారికి మరి ఇది చేయడం తప్పు కదా. మరి ఇప్పుడు ఎంతమంది నష్టం అవుతారు? మన ఒక జిల్లా సంగారెడ్డి జిల్లాలో 7,000 మంది విఆర్ఓలు ఉన్నారు, 7,000 మంది విఆర్ఓలు నష్టమైనట్టే కదా. మరి ఎంతమందికి మరి అతను అది చేస్తాడని చెప్పి మేమైనా అనుకుంటున్నాము. అది మేమైనా మరి సమంజసానికి రేపటి నుంచి మేమైనా ఏదైనా కార్యక్రమాలు చేయబడతాము అని మేము తలపెడుతున్నాం. దీని మీద మీ విఆర్ఓల సంఘం ఏదైనా, మా సంఘాలు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పటికీ చెప్తే ఇప్పుడు మనకి రేపు అనేది తెలియదు. దాని ఆదేశాలు మేమైనా ఏం చేయాలో అది చేస్తున్నామా అని మేము సైట్లో ఇంకా ఏం చేద్దామనేది. ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థ దగ్గర నిర్ణయం తీసుకుంది, దిశ గారు నిర్ణయం తీసుకుంది, దీని వల్ల కొంతమేర అవినీతి అరికట్టవచ్చు అని అంటున్నాం. మాకు కూడా పని ఒత్తిడి చాలా తగ్గడానికి మాకు కూడా బాగుంటుంది. ఇతర శాఖల్లో ఎక్కడో వేసినా కానీ మాకు ఉద్యోగ భద్రత ప్రభుత్వం కట్టాల్సిన ఉద్యోగ భద్రత హామీతో పాటు జీవో కూడా విడుదల చేయాలని, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా అందరినీ సర్దుబాటు చేసి కొంతమంది రెవెన్యూ వ్యవస్థల, కొంతమంది ఇతర శాఖలు ఎక్కడో విషయాలను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ వ్యవస్థలో ఇంత అనుభవం ఉన్నాము మేము. గత 25 నుంచి 30 సంవత్సరాలు పనిచేసుకుంటూ
నిత్యము ప్రజల్లో వివేకమై కానీ అనేక కష్ట కష్టాలు పడి పనులు చేసుకుంటూ పోయినా ఈరోజు రద్దు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ రద్దు నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నందుకు మేము కూడా నిర్ణయం స్వాగతిస్తున్నాం. ఇతర శాఖలు ఎక్కడైనా కానీ రెవెన్యూలో అయినా ఇతర శాఖలు ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయానికి మేమేమి కట్టుబడి ఉంటున్నాం. అందరికీ ఉద్యోగ భద్రత హామీతో పాటు ఆర్డర్ కూడా ఎటువంటి హామీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ దిశగా నిర్ణయం మేము కూడా స్వాగతిస్తున్నాం. ఒక్క నిమిషం అంటే పట్టుకో. ఓకే మంచి ఏం లేదు ఏ ఆదేశాలు వచ్చే వరకు ఏం లేదో దాన్ని అయితే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. దీనికి సంబంధించి రికార్డు సంబంధించి అంతవరకే ఆ తర్వాత విఆర్ఓ ఏమిటి అదన్నీ తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ మేము డిసైడ్ చేసుకుంటాం. అంటే ఇంత తొందరగా ఇట్లా సడన్గా నిర్ణయం తీసుకోవడం మీద బాధాకరమైన విషయం ఏంటంటే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది అనేది సమస్య జరుగుతుంది సార్. దాని మీద మీ స్పందన. దీంట్లో ఏమీ లేదు, మనం ఏం చేస్తాం, ఆదేశాలు ఎట్లా ఉంటే దాన్ని ఫాలో కావాల్సిందే, ప్రభుత్వ ఆదేశాలు ఫాలో కావాల్సిందే. తొందరనే నిర్ణయం తీసుకుంటానని నేను అనుకుంటున్నాను.